సేతు, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. మహారాజా, శివాలయం చెప్పి ఆడవాళ్ళందరినీ ఒక పక్కకు వెళ్ళమని చెప్పాను. బాహు, బాధితుని బెదిరిస్తున్నావు. పిల్లాడితే నిజాలు బయటికి రావు మహారాజా. అతిక్రమిస్తున్నావు బాహు. నిండు గర్భిణికి సంకల్లేసి సభ ఎప్పుడు అతిక్రమించిందమ్మా? నిండు గర్భిణి అయినా పండి ముసలైనా నువ్వైనా నేనైనా సభకు ఒకటే. నువ్వు చెప్పు దేవసేన, ఏం జరిగిందో? నిండు శివాలయంలో ఆడవాళ్ళని ఒకవైపుగా రమ్మన్నారు. వెళ్లే దారిలో అతిపతంగా ప్రవర్తించి వాళ్ళపై చేయి వేసి అలా నాభై చేయబోయారు. నేను వేలు నరికేశాను. ఆడదానిపైన చెయ్యి వేసి నరకాల్సింది వేలి కాదు, వాడి తల. నిండు సభని అవమానిస్తున్నావు. తెలిసింది, వాడి తెగ తేలింది.